धर्म दृढ़ बद्ध मूलो निगम स्कंध पुराण सखाढ़ कृत कुसुमो मोक्ष फलो मधुसूदन पादपो जयति। शिवाय गुरवे नमः, श्रीमात्रे नमः, श्री विष्णु रूपाय नमः शिवाय। ईटीवी लाइफ आध्यात्मिक चैनल तमसोमा ज्योतिर्गमय जीवन वेदन कार्यक्रमान के स्वागत। धर्म आचरించాలి అనేది ప్రధానంగా మనకు తెలుస్తున్న అంశం। ఎందుకంటే ధర్మాచరణ వల్లనే దైవతా అనుగ్రహం లభిస్తుంది, దాని వల్లనే మనం జీవుడి తరించగలడు। అందుకే అన్నిటికీ ప్రధానం ధర్మమే అని చెప్తున్నారు ఇక్కడ। తపస్సులు, జపాలు, యోగాలు వీటన్నిటికీ కూడా ఆధారం ధర్మమే। అయితే ఈ ధర్మంలో ముఖ్యమైనది ఏమిటి, ఏది సరైన ధర్మము అంటే, ధర్మం అనేక ముఖాలతో ఉంటుందని, అది సత్యము, క్షమ, శీలము, అహింస ఇత్యాది స్వరూపాలతో ఉంటుంది। వీటన్నిటిలో మళ్ళీ సారం ఏది చెప్పు అంటే, అహింస అత్యంత ముఖ్యం నాయన అని చెప్పారు ఇక్కడ। అహింస పరమో ధర్మ అన్నారు, అంటే ఇంకొకరిని హింసించకుండా బ్రతకడమే గొప్పది। అసలు శీలం అనే మాటకి అహింస అనే అర్థం చెప్తున్నది మహాభారతం। అద్రోహ సర్వభూతేషు కర్మణ మనసాగిరా అని వాక్యం, శీలం అనే దానికి నిర్వచనం। అద్రోహ సర్వభూతేషు కర్మణ మనసాగిరా, కర్మతో కానీ మనస్సుతో కానీ మాటతో కానీ ఏ ప్రాణికోటికి కూడా ద్రోహం తలపెట్టకపోవడమే శీలము, అంటే అహింసకే శీలము నిర్వచనం చెప్పారు ఇక్కడ। అయితే ఈ అహింసా గుణంతో పాటు దాన స్వభావము, క్షమాస్వభావము ఇవన్నీ కలిస్తే శీలం అనేది పరిపూర్ణత అవుతుంది ఇక్కడ। అందుకే శీలం అనేది అంత ముఖ్యంగా చెప్పారు ఇక్కడ। శీలం తర్వాత మరొక లక్షణం అంటే శ్రద్ధ। శ్రద్ధ అనే మాటకి శ్రద్ధయన మనప్రసన్నత అని చెప్పారు ఇక్కడ మహాభారత నిర్వచనం। మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడమే శ్రద్ధ, అంటే దాన్ని శంకించడం, భయపడడం ఇత్యాది భావాలు ఉంటే అది శ్రద్ధ అనిపించకూడదు। అందుకే ప్రసన్న భావంతో, సద్భావంతో ఒక పని ఆచరించినప్పుడు అది శ్రద్ధ అనిపించుకుంటుంది। ఈ శ్రద్ధాశీలములే ధర్మంలో ప్రధానం। అయితే ధర్మాచరణలో అనేక రకాల విషయములు కనిపిస్తూ ఉంటాయి, ఏది చేయాలో ఒక్కొక్కప్పుడు తెలియదు। పైగా జీవితంలో ఏది ఆచరించాలని ప్రశ్న వేసుకుంటే ఎన్నో గోచరిస్తుంటాయి, దానిలో ఏది ఎంచుకోవాలో మనకు తెలియదు। అలాంటి సమయంలో ధర్మములు అనేక ముఖాలతో ఉంటాయి కదా, అన్ని ధర్మములు చేయగలమా అంటే గొప్ప మాటని మహాభారతం చెప్తుంది। ఎవరికైతే ధర్మం చెయ్యాలనే స్వభావం ఉంటుందో వాడు భగవంతుని ఆశ్రయిస్తూ తెలిసిన ధర్మాన్ని పాటిస్తూ ఉంటే తెలుసుకోవలసిన ధర్మము ఆ భగవంతుడే స్ఫురింపజేస్తాడు। ఇది చాలా ముఖ్యమైన అంశం అండి ఇక్కడ। అందుకే అన్నీ తెలుసుకున్న తర్వాత ధర్మాలు చేస్తామని కాకుండా మనకు తెలిసిన ధర్మాన్ని చక్కగా పాటిస్తూ ఉంటే తెలుసుకోవలసిన ధర్మము ఈ పాటిస్తున్న ధర్మమే తీసుకువెళుతుంది। అంటే మనం ఏ సాధనలో ఉన్నామో ఆ సాధనయే తర్వాతి స్థితికి అదే తీసుకువెళ్ళగలుగుతుంది। ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం। పైగా ధర్మం పాటించాలని నీకు నిజంగా మనస్సుకుంటే ఆ ధర్మదేవతే ధర్మాన్ని స్ఫురింపజేస్తుంది అంటాడు భీష్మ పితామహుడు ధర్మరాజుతో। అదే మన ప్రవృత్తిలో ధర్మంపై ఆసక్తి కలిగి ఉంటే ధర్మం పాటించే శక్తి కూడా ధర్మదేవతుంది। అదే ముందు ఆసక్తి తర్వాత ఆ శక్తి వస్తాయి ఇక్కడ। ధర్మంపై ఆసక్తి ఉండాలి, ధర్మం ఆచరించే శక్తి ఆసక్తే ఇస్తుంది ఇక్కడ। అందుకే మనసు ఉంటే మార్గం ఉంటుందన్న మాట ఉంది మనకి లోకల్లో। నీకు ముందు ధర్మం పాటించాలని మనసు ఉండాలి కదా, అందుకే ధర్మం చాలా ప్రధానం। ఆ ధర్మము సత్యము అహింస రెండు స్వరూపాలతో ఉంటుంది, ఈ రెండింటితో కూడిందే శీలం అనిపించుకుంటుంది। ఆ కారణం చేత ధర్మములన్నింటిలో శీలము చాలా గొప్పది సుమా అన్నారు। దీనికి సంబంధించి ఒక కథను కూడా చెప్తారు। ఒకప్పుడు ఒక రాక్షసుడు చాలా ఉత్తముడే, చాలా గొప్ప స్థితికి వెళ్తాడు, అతని దగ్గర సర్వైశ్వర్యములు ఉంటాయి, అతను మించిన వాడు లేడు, కీర్తి కూడా లభిస్తుంది। ఇది చూసి ఆ రాక్షసుడు దెబ్బతీయాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ఒకప్పుడు ఇంద్రుడు మారువేషంతో వెళ్తాడు, వెళ్ళి నీ దగ్గరుండి నాకు దానం ఇయ్యవయ్యా అని అడుగుతాడు। దానం చేయడమే స్వభావంగా ఉన్న రాక్షసుడు ఏదైనా దానం ఇస్తానో నీకేం కావాలని అడుగుతాడు। అప్పుడు నా దగ్గర ఉన్నటువంటి రాజ్యం కావాలా, ధన కనక వస్తు వాహనాదులు కావాలా అంటే నీ దగ్గర ఒక లక్ష్మి ఉంది అది నాకు ఇస్తావా అన్నాడు। ఏమిటంటే శీలం, ఆ శీలం అనే ఐశ్వర్యం నీ దగ్గరుంది, ఆ ఐశ్వర్యం వల్ల వచ్చిన శక్తి నీకు ఏది ఉందో ఆ శక్తిని ఐశ్వర్యాన్ని దానం చేయన్నాడు ఇక్కడ। వెంటనే ఆయన మనస్సులో నా శీలం అనేటువంటి దాన్ని ఇది దానం చేస్తున్నాను అన్నట్ట। ఎప్పుడైతే శీలాన్ని దానం చేశాడో శీలం ఆయన నుంచి బయటకు వచ్చేసింది, అంటే శీలం అనే శక్తి ఆయన నుంచి బయటకు వచ్చేసింది, ఎప్పుడు సర్వైశ్వర్యాలు పోయాయి అన్నాడు।
అంటే ఈ కథలో నిజంగా ఆ దేవత ఎందుకు వచ్చాడు, రాక్షసుని ఎందుకు అడిగాడు, ఇదంతా వెతకకూడదు. ఈ కథ ద్వారా మనకు చెప్పదలుచుకున్నది ఏంటంటే సర్వైశ్వర్యాలకు ముఖ్యం శీలము అని చెప్తున్నారు. అందుకు శీలం ముందు కలిగి ఉండాలి. శీలం అనగా అద్రోహ బుద్ధి, అంటే ఇంకొకరి పట్ల ద్రోహ బుద్ధి ఎప్పుడూ కలగకూడదు, అది శీలం అండి. ఆ శీలం అనేది గట్టిగా పెట్టుకుంటూ అహింసా ప్రవృత్తి దానివల్ల వృద్ధి చెందుతుంది, దానితో సత్యము దానం ఇవన్నీ శోభిల్లుతాయి. ఇలాంటి జీవన విధానాన్ని అవలంబిస్తుంటే ఎప్పుడు ఏది చేస్తే నువ్వు బాగుపడతావో దాన్ని ఆ ధర్మమే స్ఫురింపజేస్తుంది. అందుకే ధర్మం పాటిస్తూ ఈశ్వరుని ఆశ్రయించిన వాడికి భగవంతుడు ఎప్పటికప్పుడు తానే ధర్మాన్ని చెప్తాడు. అంతేగాని ఎన్నో ధర్మశాస్త్రాలు ఉన్నాయండి, ఏది చేయాలో నాకు తెలియట్లేదు అంటే నువ్వేం బాధపడకు, తెలిసిన ధర్మాన్ని నిష్కపటంగా ఆచరిస్తూ భగవంతుడిని నమ్ముకుంటే ఆ భగవంతుడే నీకు సరైన ధర్మాన్ని స్ఫురింపజేస్తాడు అని చెప్పారు. అలా చెప్తూ అనేక ధర్మాలు మనకి బోధిస్తుంటాయి గ్రంథాలు. అంటే ప్రతిదీ కూడా ఆ ధర్మాలను మనం వినడం చాలా మంచిది. విన్నవన్నీ చెయ్యగలవా అని కొందరు ప్రశ్నిస్తుంటారు, అందుకే వినడం మానేశానండి అని కొందరు చెప్తుంటారు. మనం పాటించినా పాటించకపోయినా ధర్మాలు వినడం మాత్రం చాలా ముఖ్యమైన అంశం. లేకపోతే ధర్మరాజు పట్టాభిషేకం అయిన తర్వాత మఠం వేసుకుని భీష్ముడి దగ్గర కొన్ని రోజుల పాటు ధర్మాలు విన్నాడు. అంటే అప్పటి వరకు ధర్మరాజుకి తెలియమనా, తెలియకపోతే ఆయన పట్టాభిషేకానికి అర్హుడు కాడైన. అంటే ధర్మాలు తనకు తెలిసినప్పటికీ కూడాను మహాత్ముని దగ్గర ధర్మాలు వింటే ఒక శాంతి లభిస్తుందండి. అందుకే ధర్మాల గురించి వినాలి, ధర్మాల గురించి పెద్దల ద్వారా వినాలి, సద్గ్రంథాల ద్వారా చదువుతూ తెలుసుకుంటూ ఉండాలి. ఆ తెలుసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి చెప్తున్నారంటే ఇక్కడ ధర్మం వినడం వల్ల ముఖ్యంగా మనస్సుకు ఒక శాంతి లభిస్తుంది. ఎందుకంటే ధర్మమే దైవతా స్వరూపం. భగవంతుడు ఏదో ఒక రూపంతో ఎదురుగా ప్రత్యక్షమవుతాడు అనుకోవద్దు. ధర్మమే భగవంతుడి శరీరం. రామో విగ్రహవాన్ ధర్మ, అదేవిధంగా ధర్మస్య ప్రభు రచిత అని అటు రామాయణుడు భారతం చెప్తున్నాడు. అర్థమేమిటి? ధర్మమే రాముడి శరీరం. రాముడు ధర్మము యొక్క శరీరం అన్న ఒక అర్థము, ధర్మమే రాముడి శరీరం అని ఒక అర్థం ఇక్కడ. అందుకే మనం ధర్మం గురించి వింటూ ఉంటే రాముడిని ముట్టుకున్నట్టే, భగవంతుని ముట్టినట్టే. అందుకే ధర్మాన్ని వింటూ ఉంటే ఒక రామమంత్రం జపిస్తే ఎంత శక్తి వస్తుందో ధర్మం గురించి విన్నప్పుడు కూడా అంత శక్తి వస్తుంది. అయితే ధర్మం వినడం వల్ల ఏం జరుగుతుంది అనేది దాని పురాణాలు చెప్తున్నాయి. పంచభూత ప్రకృతి శాంతిస్తుంది అని చెప్తుంది ఇక్కడ. అంటే పంచభూతాలు జడములు కావు, వాటిలో కూడా చైతన్యం ఉంటుంది. అధర్మంగానే పెరుగుతుంటే పంచభూతాలు క్షోభ ఏర్పడుతుందండి. అదే ధర్మం ఉంటే పంచభూతాలు శాంతిగా ఉంటాయి. అందుకే ధర్మం గురించి వింటూ ఉంటే ఆ వాయు తరంగాలు, ఆ వాతావరణం, అక్కడున్న ప్రకృతి అంతా శాంతిస్తుందట. అదేవిధంగా ప్రకృతి రెండు విధాలు, నీ చుట్టూ ఉన్నది, నీలో ఉన్నది. పంచభూతాలు బయట ఉంటే మనలో ఉంటాయి. అలాగే ధర్మం మనం వింటూ ఉంటే మనలో ఉన్న పంచభూతాలు కూడా శాంతిస్తాయి, ప్రకోపాలు తగ్గుతూ ఉంటాయి. ఇక్కడ దాన్ని బట్టి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదే మన ఆరోగ్యం, మన చుట్టూ ప్రకృతి అన్నీ బాగుండాలంటే ధర్మాలు వినాలి. అయితే ఎన్ని ధర్మాలను వింటామంటే వినగలిగినంత వినాలి. పనికి మాలిన మాటలు ఎన్ని వినడం లేదు మనం. అది ధర్మాన్ని వినడం వల్ల మొదటి ప్రయోజనం మనకు తెలియకుండా మనస్సులో ఈ శాంతి ఏర్పడుతుంది. రెండవది, ఇవాళ ధర్మం వినడానికి మనం విసుగ్గా కూర్చున్నా దాని ప్రభావం చేత రెండో రోజు శ్రద్ధగా కూర్చుంటాం. అంటే అలాంటి విసుగు మొదలైన వికారాలను కూడా పోగొట్టగలిగే శక్తి ధర్మం అనుకున్నది. అలా వింటూ వింటూ ఉంటే మనకు తెలియని ఒక మార్పు మనకు కనబడుతుందండి. ఖచ్చితంగా ఇది వరకటికి ఇప్పటికీ మార్పు గోచరిస్తుంది. ధర్మములు వినని పరిస్థితుల్లోనూ విన్న పరిస్థితుల్లోనూ మనం లెక్క కట్టి పోల్చి చూసుకుంటే తప్పకుండా మార్పు ఉంటుంది. ధర్మం మన పరివర్తన కలిగిస్తుంది. మొదటిది ఏం చెప్పుకున్నాం, ఒక ప్రశాంతతనిస్తున్నది, ప్రకృతి ప్రకోపాలు తగ్గిస్తుంది. రెండవది మన పరివర్తన, మనస్సులో ఒక మార్పును తీసుకొస్తుంది. ఇదివరకు తప్పు చేయడానికి తెగించి వెనకాడకుండా వెళతాం, ఇప్పుడు అది వినడం వల్ల తప్పు చేయడం కాస్త వెనకాడతాం, ముందు వెనక ఆలోచిస్తాం. అలాంటి మార్పు తెస్తుంది. క్రమక్రమంగా అధర్మం నుంచి వెనక్కి మరలుతూ ధర్మాన్ని ఆచరించడానికి మరి ముందుకి పురోగమనానికి ఒక ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. ఇది ధర్మ శ్రవణం వల్ల కలిగేటువంటి మరొక ప్రయోజనం. మూడవది, ఇంకా ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాం. ఆచరించడం వల్ల ఒకసారి ఆచరించడం మొదలయ్యాక దాని శక్తి ఊరుకోదు, మనల్ని తరింపజేస్తుంది, ఇంకా ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. అందుకే ధర్మాలు తెలుసుకోవాలి. అయితే ఎన్ని ధర్మాలు తెలుసుకున్నా అన్ని ధర్మాలు ఆచరించడానికి అవసరమైన ఒక ధర్మం ఉందిట. ఆ ఒక్క ధర్మం గట్టిగా ఉంటే మిగిలిన ధర్మాలన్నీ అవే పాటింపబడతాయా అని చెప్పారు. అదేమిటి అంటే నిజానికి దీనికి ధర్మము అనరు, కానీ ఇది లేకపోతే ఏది ధర్మం, ఏ ధర్మము లేదయ్యా అన్నాడు. దాని పేరు ఏమిటంటే ఇంద్రియ నిగ్రహము. అత్యద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ, ఇంద్రియ నిగ్రహం. అందుకే ధర్మాల్లో ఇంద్రియ నిగ్రహం విడిగా చెప్పరు, ఇది లేకపోతే అది లేదు. చిత్రం ఏంటంటే ధర్మానికి అదే సాధనగా చెప్తారు, భక్తిలోనూ అదే సాధనగా చెప్తారు, మోక్షానికి అదే సాధనగా చెప్తారు. అంటే ఇంద్రియ నిగ్రహం అన్నిటికీ అవసరం.
మోక్షమంటే వైరాగ్యంతో ఆత్మతత్వ విచారణ చేసుకోవడం మోక్షం. ధర్మమంటే మునిపే చెప్పినట్లుగా సత్యము, దానము, అహింస, ఇచ్చాది గుణములతో కూడి సత్కర్మలు ఆచరించడమే ధర్మం. ఇక భక్తి అంటే భగవంతుని మీద ప్రేమతో ఆయన ఉపాసించడం భక్తి. ఈ మూడే సనాతన ధర్మాలు ఉంటాయి. ఇక్కడ మూడింటికి ప్రధానంగా ఉన్నది మాత్రం ఒక్కటి, దాని పేరు ఇంద్రియ నిగ్రహం. అంటే ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడికి అటు ధర్మము ఆచరించలేడు, ఈశ్వరుని కృపా పొందలేడు, మోక్షాన్ని పొందలేడు. అందుకే ధర్మానికి, ఉపాసనకి, జ్ఞానానికి కూడాను ఇంద్రియ నిగ్రహమే ప్రధానము. ఆ ఇంద్రియ నిగ్రహం గురించి అత్యద్భుతమైన విషయములు మన పురాణములు చెప్పారు, అలాగే ఉపదేశ గ్రంథాలన్నింటిలో చెప్పారు. ఇంద్రియ నిగ్రహాన్నే వేదాంత శాస్త్రం శమం దమం అని రెండు మాటలో చెప్పాయి. శమము దమము. దమము అంటే బాహ్యమైన ఇంద్రియాలను నిగ్రహించడం, శమము అంటే మనోనిగ్రహం. ఈ రెండు అయితే బాహ్యేంద్రియాలు నిగ్రహించి మనస్సును నిగ్రహిస్తాం అంటాం, కానీ మనస్సును నిగ్రహించుకోకపోతే బాహ్యేంద్రియాలు ఎక్కడ నిగ్రహిస్తాం? అంటే ఒక వస్తువుని చూడాలనిపిస్తుంది, కానీ అది తప్పు, చూడకూడదు అని ధర్మం చెప్తుంది. అప్పుడు మనస్సు ఆ ధర్మాన్ని గ్రహించి చూపుని అటు నుంచి మరల్చుతుంది. అంటే ఇప్పుడు ముందు మనం దేన్ని గ్రహించాం? చూపుని గ్రహించామా, మనస్సును గ్రహించామా? మనస్సు సంకల్పించుకుంటేనే కదా చూడకూడని వస్తువును కన్ను చూడలేదు. అంటే నిగ్రహం దేనికి అయింది? ఇప్పుడు మనస్సుకి అయింది. కానీ మనోనిగ్రహం. రెండవది బాహ్యేంద్రియ నిగ్రహం. మనస్సుకి అంతరింద్రియం అని పేరు. కన్ను, చెవి, ముక్కు, చర్మము వీటన్నిటికీ బాహ్యేంద్రియములు అని పేరు ఇక్కడ. అంటే అంతరింద్రియం ఒక్కటే, బాహ్యేంద్రియాలు ఎన్నో. కనుక బాహ్యేంద్రియాలను నిగ్రహించుకుంటే దమము, అంతరింద్రియాన్ని నిగ్రహించుకుంటే శమము. కానీ ముందు అంతరింద్రియం సంకల్పించుకోకపోతే బాహ్యేంద్రియం ఎలా నిగ్రహింపబడుతుంది? కనుక ముందు శమము, తర్వాత దమము. ఇదొక క్రమం. కానీ కొందరు అంటారు దమం ముందు శమం తర్వాత అన్నారు. దీనికి ఎందుకు అలా చెప్పారు అంటే, ఇదే ధర్మం విన్నావు కనుక మనస్సు అటు చూడకూడదు అనుకుని చూపుని తిప్పింది. కానీ మనసు లోపల మాత్రం చూడాలి చూడాలని కోరుకుంటుంది. అయ్యో చూడలేకపోయి నేను బాధ ఉంటుంది. అలాంటి బాధని, అలాంటి కోరికను కూడా మనసులో లేకుండా చేయడం శమం అండి. అందుకు ముందు చూపుని మరల్చుకుంటాం, క్రమక్రమంగా మనస్సులోనే దాని మీద ఆశ లేకుండా చేసుకోవాలి. అందుకు కొంతమంది దమం తర్వాత శమం చెప్పడంలో ఇది ఉద్దేశం. అలాంటి శమం లభించాలి. దీని గురించి ఒక మంచి ఉపమానాన్ని భారతంలో వ్యాసుడు చెప్తాడు. ఒక దీపం వెలిగించి దానిపై ఒక చిల్లుల కుండను బోర్లించినట్లయితే దీపం యొక్క కాంతి ఆ కుండ చిల్లుల ద్వారా బయటపడుతుంది, బయట వైపు ప్రసరిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎన్ని రకాల చిల్లులు ఉన్నాయో ఆ చిల్లుల ఆకారంలో కాంతి బయటకు వచ్చి బయట వస్తువుల మీద పడుతుంటుంది. ఇక్కడ ఇది ఎలాంటిది అంటే, ఈ శరీరాన్ని ఆ కడవతో పోల్చారు, ఆ చిల్లుల్ని ఇంద్రియాలతో పోల్చారు, ఆ కాంతిని మనస్సుతో పోల్చారు. అంటే ఆ చిల్లుల ద్వారా బయట కాంతి పడ్డట్టుగా మనస్సు ఇంద్రియాల ద్వారా బయట ప్రపంచాన్ని చూస్తుంది. చూసి ఆ బయట ప్రపంచం చూసిన కోణం బట్టి కొన్నిటి మీద ఇష్టం పుడుతుంది, కొన్నిటి మీద ద్వేషం పుడుతుంది. అంటే మనస్సు ఇంద్రియాల ద్వారా బయట ప్రపంచ విషయాలను తీసుకుని కొన్నిటిని తన ఇష్టంగా, కొన్నిటిని ఇష్టం లేని వాటిగా భావిస్తుంది. దీన్ని బట్టి రాగము, ద్వేషము ఏర్పడతాయి. ఈ రాగద్వేషాలు రెండు ఏర్పడిన తర్వాత దేని మీద ప్రీతి కలిగిందో అది సంపాదించుకోవాలి, దాచుకోవాలని కొరుకుపడుతుంది. దాని పేరు లోభం అంటారు ఇక్కడ. అక్కడ అది విచక్షణ లేకపోయినా దాన్నే పట్టుకు వెళ్ళడాన్ని మోహం అంటారు ఇక్కడ. ఈ సంపాదించుకున్నవి నేనే సంపాదించుకున్న గర్వం ఏర్పడుతుంది, అది మదం. పైగా నా దగ్గరవి ఉన్నాయే ఇంకోటి దగ్గర లేవు అని ఏర్పడే భావం పేరు మాత్సర్యం. ఈ విధంగా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యం ఏర్పడుతుంటాయి. ఇది ఎలాంటిది అంటే, రంధ్రముల ద్వారా బయటకు వెళ్ళిన కాంతి బయట ప్రపంచం మీద ప్రసరించినట్లు మనస్సు ఇంద్రియాల ద్వారా బయట ప్రపంచమే వెళుతూ ఉంటుంది. ఇది ఏర్పడిన పరిస్థితి. అందుకే ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును నిగ్రహించుకోవాలంటే ఒక పని చేయాలన్నాడు. ఇప్పుడు ఈ కాంతి చిల్లుల నుంచి రావడానికి కారణం ఏమిటి అంటే, లోపలకు దీపం ఉంది కదా, ఆ దీపం నుంచి ఈ కాంతి వచ్చింది కదా. ఈ కాంతే బయట ప్రపంచంలోకి వెళ్ళి అది ఏం చూస్తే అది కోరుకుంటుంది. కానీ ఈ కాంతే లేకపోతే అతను ఏది చూడలేము, అవునా లేదా? కాంతిని మనస్సుతో పోలిస్తే కాంతికి ఆధారం ఏది అంటే, కాంతికి జ్యోతి ఆధారం ఎలాగో మనస్సుకి ఆధారం పరమాత్మ. కనుక లోపల పరమాత్మకు జ్యోతి ఉంది, ఆయన వల్ల మనస్సు అనేటువంటి ఒక చైతన్యం పనిచేస్తుంది. దానిని ఇంద్రియాలని చిల్లుల ద్వారా బయట ప్రపంచం ప్రసరింపజేసి రాగద్వేషాల్లోనవుతున్నాం. దానికంటే ఈ చిల్లుల నుంచి ఆ కాంతిని అర్థం చేసుకుని ఆ కాంతికి మూలమైనటువంటి జ్యోతి యందు దృష్టి పెట్టినట్లయితే వాడి మనస్సు శాంతిగా ఉంటుంది అని చెప్పారు. అలాగే మన మనస్సు అనే కాంతిని దానికి కూడా మూలమైనటువంటి పరమాత్మని పట్టుకోవడంపై వినియోగించాలి. అదే భగవద్గీతలో చెప్తూ ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః
మనసస్తు పరాబుద్ధేహే యో బుద్ధే పరతస్తు సహా అని చెప్పారు. ఇక్కడ ఇంద్రియాలు అన్నిటికంటే గొప్పవి, బయట వస్తువుల కంటే ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాల కంటే గొప్పది ఈ సంకల్ప వికల్పాలు చేసే మనస్సు, దానికంటే గొప్పది బుద్ధి అన్నాడు. అంటే నిజానికి బుద్ధి మనస్సు అన్న ఒకటే, అంతఃకరణం ఒకటే. ఆ బుద్ధికి కూడా చైతన్యం ఎవడిస్తున్నాడు ఆయన భగవంతుడు అని చెప్పారు. కానీ భగవంతుడు అంటే బుద్ధికి కూడా ఎవడు చైతన్యం ఇస్తున్నాడో వాడు భగవంతుడు. కానీ విషయం ఎవడు బుద్ధి ఆలోచించట్లేదు, వచ్చింది అది బాధ. కనుక బుద్ధి అంటే అదే తనకు తాను పనిచేస్తుంది అనుకుని ఇంద్రియాలతో ప్రపంచం చూస్తాడు, దానితో రాగద్వేషాలు కామక్రోధాలు అహంకారాలు అన్నీ పెంచుకుంటుంటాడు. కానీ బుద్ధికి కూడా చైతన్యం ఇచ్చేవాడెవడో గమనించగలిగితే, అంటే ఈ కాంతి తనకు మూలమైన జ్యోతిని గమనించినట్లుగా బుద్ధి తనకు మూలమైనటువంటి తనకు చైతన్యాన్ని ఇచ్చే పరమాత్మను గ్రహించగలిగితే అది ధన్యమవుతుంది. దాన్ని అంతర్ముఖం అంటారు. ఇక్కడ ఆ చిల్లు నుంచి బయటకు వెళ్లకుండా ఇటు చూడడం. అయితే ఇక్కడ గమనించవలసిన ఒక అంశం ఉంది. అలాగా కాంతి జ్యోతిని తెలుసుకున్నట్టు బుద్ధి మనస్సును తెలుసుకుంటే ఇంద్రియాలు పనిచేయవా? వాడికి ఇంద్రియాలు పనిచేస్తాయి, వాడి ప్రపంచాన్ని చూస్తాడు. కానీ ఈ కాంతి అసలు స్వరూపమైన భగవంతుడిని పట్టుకుంది కనుక, అంటే మనస్సు భగవంతుని పట్టుకుంది కనుక బయట ప్రపంచం మీద రాగద్వేషాలు ఏర్పడవు. తనకి నిజమైన అనుబంధం ఆ జ్యోతితోనే ఉందని కాంతి గ్రహిస్తే బయటపడ్డ ప్రతి వస్తువు మీద దానికి ఇంకా ఎందుకు ఆశ ఉంటుంది? అందుకు బుద్ధికి కూడా మూలమైన పరమాత్మ యందు బుద్ధి పెట్టినట్లయితే వాడు నిగ్రహించుకోగలడు. అందుకే పరమాత్మ యందు బుద్ధి పెట్టడాన్ని భక్తి అంటారు. ఆ బుద్ధిని బయటకు వెళ్ళనివ్వకుండా నిగ్రహించడాన్ని ఇంద్రియ నిగ్రహం అన్నమాట. ఈ రెండు చేయవలసిన సాధన. అందుకే పరమాత్మ యందు బుద్ధి కలిగి ఇంద్రియ నిగ్రహణం ఎవడైతే చేసుకుంటాడో వాడు దేన్నైనా సాధించగలడు అని చెప్పారు. ఈ ఇంద్రియ నిగ్రహానికి భగవద్ ఆరాధన చాలా ముఖ్య విశేషం. అందుకే చాలామంది యోగం ద్వారా ఇంద్రియాలు నిగ్రహించే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణ కోపం వచ్చిందనుకోండి, కళ్ళు మూసుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసి కాసేపు కూర్చో కోపం తగ్గిపోతుందని చెప్తూ ఉంటారు. ఎందువల్ల అలా చెప్తుంటారు అంటే కోపం అనేది బయట వస్తువుతో అనుబంధం వల్ల ఏర్పడింది కదా, కనుక బయట సంబంధం నువ్వు తెంచుకో. ఎలాగంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయడం, ధ్యానం చేయడం, అలా చేస్తే మనస్సు బయటకు వెళ్ళడం మాని లోపల ఉన్న భగవంతుడి యొక్క శక్తిని పొందడం ప్రారంభిస్తుంది. దానివల్ల కోపాన్ని గ్రహించుకోగలం, అలా అన్నిటిని గ్రహించుకోగలమండి. అది బుద్ధిని అంతర్ముఖం చేసి కొంతసేపు భగవద్ధ్యానంలో గడిపినటువంటి వాడు తన యొక్క ఉద్రేకాన్ని ఉద్వేగాన్ని నిగ్రహించుకోగలడు. అందుకు భగవంతుడి ఎందు మనస్సుని పెట్టి ఉంచడం ఇంద్రియ నిగ్రహానికి గొప్ప ఆధారం. రెండవది లక్ష్యం మీద దృష్టిని పెట్టడం. అంటే ఉత్తమ లక్ష్యం సాధించదలుచుకున్నప్పుడు మనకి ఇంద్రియాలు నిగ్రహం లేకపోతే ప్రమాదాలు ఏర్పడతాయి. ఉదాహరణకి ఒక పరీక్ష ఉంది, ఆ పరీక్షలో గొప్ప మార్కులు తెచ్చుకోవాలని విద్యార్థి చాలా కష్టపడుతూ ఉంటాడు. ఈ సమయంలో స్నేహితుడు మిత్రుడు వచ్చి ఒక మంచి సినిమా వచ్చింది రా తీసుకెళ్తానంటాడు. ఇక్కడ పైగా ఆ సినిమాలో తనకు నచ్చినటువంటి నాయకులు ఉన్నారు, పైగా సినిమా సబ్జెక్టు కూడా చాలా బాగుంది, మిత్రులు ప్రేరేపిస్తున్నారు అన్నప్పుడు వాడికి తప్పకుండా ఆకర్షణ అటు వెళ్ళిపోతుంది. ఇటువైపు లక్ష్యం ఉంది, ఏమిటి, పరీక్షల్లో ఉత్తమమైన స్థితిని పొందాలని. ఈ లక్ష్యమే దృష్టి ఉంటే వెంటనే తనకు ఆసక్తి కలిగినటువంటి చలనచిత్రమైన వెళ్లకుండా మనసు తిప్పుతాడు. అంటే ఇంద్రియ నిగ్రహం అంటే ఇది ఇప్పుడు తెలుసుకోవాల్సింది. అంటే ఇంద్రియ నిగ్రహం అనేది కేవలం ఆధ్యాత్మిక అంశం అనుకుంటాం, కానీ చిన్నప్పటి నుంచి ప్రతి వ్యక్తికి అవసరమైన అంశం అని తెలుసుకోవాలి. ఇక్కడ ఇంద్రియ నిగ్రహం లేకపోతే చిన్న విషయంలో కూడా మనం వైఫల్యం పొందుతాం. ఇవాళ ఇంద్రియ నిగ్రహం వల్ల ఒక సుఖం కోసం పాకులాడుతూ ఒక కష్టం పడ్డానికి వెనకాడి కేవలం చపలత్వానికి లోనవడం వల్ల ఒక మహాప్రయోజనం దెబ్బతింటుంది. అది ఇంద్రియ నిగ్రహం అనేది అన్ని దశల్లో కూడా చాలా అవసరమైనది అని తెలుసుకోవాలి. ఇక్కడ అది క్రమంగా ఆ ఇంద్రియాలకి చైతన్యం ఇచ్చే, బుద్ధికి చైతన్యం ఇచ్చే పరమాత్మ వైపు కూడా తిప్పగలిగినంత శక్తి ఉన్నది ఇక్కడ. ఆ కారణం చేతనే అటు కర్మ చేసేవాడికి ఇంద్రియ నిగ్రహం అవసరమన్నారు, భక్తుడికి ఇంద్రియ నిగ్రహం అవసరమన్నారు, మోక్ష సాధన చేసే జ్ఞానికి కూడా ఇంద్రియ నిగ్రహం అవసరమని చెప్పారు. కానీ ఇంద్రియ నిగ్రహం అన్నిటికీ అవసరమవుతున్నది. లోకంలో ఉద్యోగాది కర్మలు చేసేవాడు కూడా ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం. ఒక పని చేస్తూ ఉంటాడు, ఆ పని ఎప్పటికీ అవలేదు, ఏదో అవరోధం వచ్చింది, వెంటనే కోపంతో వస్తువుని కింద పడేసో లేకపోతే ఆవేశపడిపోయి నోరు జారో ఏదో చేస్తే తాను చేస్తున్న వృత్తి నుంచే పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ కాసేపు కాస్త నిగ్రహం ఉంచుకుంటే ఇవాళ మనం పరిష్కరించలేని సమస్య రేపు పరిష్కరించవచ్చు. అంతేకాదు ఇవాళ అసహనంతో కోపంతో ఎవడనో తిడతాం, తిట్టిన వాడు మనసు నొచ్చుకుంటుంది, దానితో వాడు పది తిడతాడు, ఈ రెండింటితో మనసంతా అల్లకల్లోలు పెడుతుంది. ఆ సమయంలో నిగ్రహించుకుంటే కాసేపు తర్వాత వచ్చే శాంతి చాలా ఎక్కువ. కానీ ఇంద్రియ నిగ్రహం అటు కామక్రోధాల్ని అనియంత్రించడం అనేది కేవలం ఆధ్యాత్మిక పరిభాషలోనే కాదు లోక వ్యవహారంలో కూడా ఎలా పనిచేస్తుందో గమనించుకోవాలి. ఇక్కడ ఈ లోక వ్యవహారంలో మనం వాడి ఇంద్రియ నిగ్రహాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ
ఇంద్రియాలకు శక్తినిచ్చేటువంటి పరమాత్మను నేను ఆరాధిస్తున్నానని ఆయన వైపు మనసు పెట్టినట్లయితే అదే పెద్ద ఆధ్యాత్మిక సాధన అవుతుందండి. ఇంద్రియాలు పరిచేయడానికి కారణము ఆ భగవంతుడే. ఇంద్రియాల్లో బుద్ధి రూప చైతన్యం ఉంది, బుద్ధికి చైతన్యం కూడా ఆయనే. ఆయన ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడని తెలుసుకుంటే నా ఇంద్రియాల్లో నా బుద్ధిలో కూడా చైతన్యముగా ప్రసరించే భగవంతుడిని ఆరాధిస్తున్నాను అనుకుంటాం. ఇలాగా భక్తి వైపు వచ్చేటప్పుడు కూడా ఇంద్రియమును పరమాత్మ వైపు పెడతాం. అప్పుడు భగవంతుడి చేతిలో బుద్ధి ఉంటుంది. అది బుద్ధి అనే పగ్గం భగవంతుడి చేతిలో ఉంటే శరీరం అనే రథం ఇంద్రియాలను గుర్రాలతో హాయిగా ప్రయాణించగలదు అంటారు ఇక్కడ. అంటే పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి అని దీన్ని ప్రహ్లాదుడు తెలియజేశారు ఇక్కడ. కనుక ఆధ్యాత్మిక సాధనకు కానీ వ్యవహారంలో కర్మ సాధనకు కానీ ఇంద్రియ నిగ్రహం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. అంతేగాని చిన్నపిల్లలు ఏది కోరుకుంటే అది వాళ్ళు ఏడుస్తున్నారు కదా అని తల్లిదండ్రులు ఇచ్చేస్తుంటారు. అది వాడికి ప్రమాదకార్యం తెలిసినప్పటికీ ఇచ్చేస్తుంటారు, తర్వాత చూసుకోవచ్చులేని. కానీ వాడు అది అలవాటు పడ్డాడా ప్రమాదం వెళ్ళిపోతాడు. అందుకే ఇంద్రియ నిగ్రహం అనేది బాల్య దశ నుంచి కూడా సాధన చేయించాలని. అది క్రమంగా యవ్వన దశలో ఇంకా పనికొస్తుంది. ఆ యవ్వన దశలో వచ్చేటప్పుడు ఇంద్రియాలు వికసిస్తాయి కనుక కామాది వికారాలు పుడతాయి. అప్పుడు తాను విద్యా మొదలైన విషయాల కంటే కామాది వికారాల వైపు పరిగెడుతూ ఉంటాడు యువకుడైనటువంటి వాడు. ఆ నిగ్రహ శక్తి మొదటి నుంచి మనం నేర్పించినట్లయితే మనస్సు అటువైపు పరిగెత్తిన నిగ్రహంతో వెనక్కి లాగలుగుతాడు. అలా నిగ్రహం వల్ల ఒక శక్తి వస్తుంది. ఇంద్రియాలను ఎలా పెడితే అలా వినియోగించి సుఖపడడం వల్ల శక్తి క్షీణిస్తుంది. ఇంద్రియాలను నిగ్రహించడం వల్ల మనలో తెలియని ఒక దివ్యశక్తి ఉత్పన్నమవుతుంది. ఆ దివ్యశక్తి బుద్ధికి గొప్ప ఆలోచన ఇస్తుంది, మేధాశక్తిని పెంచుతుంది. అంతేకాదు మన వాక్కు కూడా గొప్ప శక్తినిస్తుంది, ఇంద్రియాలకు బలాన్ని ఇస్తుంది. అందుకే ఇంద్రియ నిగ్రహమే ఇంద్రియాలకు బలమిస్తుంది. ఇంద్రియాలు అనగానే బాహ్యేంద్రియాలకి అంతరింద్రియానికి కూడా బలమిస్తుంది. అది ఇంద్రియ నిగ్రహం సర్వ బలములకు మూలమని చెప్పారు. ఆ కారణం చేతనే స్వామి వివేకానంద అంటాడు, ఒక్క 12 ఏళ్ళు బ్రహ్మచర్యం పాటించినటువంటి యువకుడు ఒక్కడు దొరికితే చాలు ప్రపంచాన్ని మార్చవచ్చు అని చెప్పాడు. ఇక్కడ నిగ్రహం వల్ల వచ్చే శక్తి అంతటిదండి. అంతేగాని నిగ్రహాలు కోల్పోయి వాడి సుఖాలని భావాన్ని ప్రకోపింపజేసేటట్లుగా బోధలు ఉంటే పతనమైపోతాడు జీవుడు. అదిగా నిగ్రహం నేర్పేదే విద్య అని మహానుభావుడు స్వామి వివేకానంద తెలియజేశాడు. నిగ్రహము నీతి ఈ రెండు నేర్పగలగాలి. ఇక్కడ నడవలసిన పద్ధతి అది ఇంద్రియ నిగ్రహాది ధర్మములతో మన విద్యలు నేర్చుకున్నా కర్మలు చేసినా అవి ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తాయి. అందుకే కర్మలో ఉన్నటువంటి వాడు అధర్మపు సొమ్ము వస్తూ ఉంటే నిగ్రహించి వాటిని దూరంగా పెట్టాడనుకోండి వాడు ధర్మం యందు నిలబెడతాడు. కానీ ఇంద్రియ నిగ్రహం ధర్మం చేయించడానికి సహకరిస్తుంది. దానివల్ల అతడి క్షేమం, వాడి వల్ల ప్రపంచానికి క్షేమం. అందుకే వ్యక్తి క్షేమానికి, సమాజ క్షేమానికి, ధర్మానికి అన్నిటికీ మూలమైన ఇంద్రియ నిగ్రహమే గొప్ప ధర్మము అని చెప్పిన ఋషులకు నమస్కరిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.